హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అత్యంత ఎక్కువ వయస్సు గల వారి గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దుమిత్రు కొమెనెక్సు ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన వారిలో ఈయన కూడా ఒకరు. ఈయన రొమేనియాకి చెందినవాడు. ఈ సంవత్సరం నవంబర్ నెలలోనే ఈయన తన 112వ పుట్టినరోజుని జరుపుకోబోతున్నాడు. మరి ఈయన ఇలా ఎక్కువ కాలం బ్రతకడానికి గల రహస్యం ఏంటంటే, ఆహారం విషయంలో ఈయన ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అలాగే ఈయన అతి రద్దీగా ఉండే ప్రదేశంలో కాకుండా జనావాసానికి 100 కిలోమీటర్ల దూరంలో నివసిస్తూ ఉంటాడు. అందుకే ఆయన పీల్చేటువంటి గాలి అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. ఈ కారణంగానే ఇప్పటికీ ఆయన ఆరోగ్యంగా జీవించి ఉన్నాడు. చిటేట్సు వాతాన్బే ఈయన 1907వ సంవత్సరంలో జపాన్లోని ఒక ప్రాంతంలో జన్మించాడు. ఇతని వృత్తి వ్యవసాయం. ఇక వ్యవసాయం చేస్తూనే ఈయన డిగ్రీని కూడా సంపాదించాడు. తర్వాతి కాలంలో ఈయన జపాన్ నుంచి తైవాన్ వచ్చి చెరకు మొక్కలకు సంబంధించిన పనిని కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఈయన 2 ప్రపంచ యుద్ధాలను కూడా చూడటం జరిగింది. ఇక తర్వాతి కాలంలో ఈయనకి ఉద్యోగం కూడా లభించింది. ఇక ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత మొక్కలను పెంచడం ప్రారంభించాడు. ఇక ఈయన వయస్సును చూసి అందరూ కూడా దీని వెనుక గల రహస్యాన్ని చెప్పమనేవారు. దానికి సమాధానంగా ఈయన ఏం చెబుతాడంటే, ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండండి, కోపాన్ని అస్సలు దరికి రానివ్వకండి, చెడ్డ ఆలోచనలను మనసులోనికి రానివ్వకండి అని చెప్పడం జరిగింది. ఇక ఫిబ్రవరి 12, 2020 రోజున గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారు ప్రపంచంలోనే అతిపెద్ద వయస్సు ఉన్న వ్యక్తిగా ఇతన్ని గుర్తించడం జరిగింది. ఇక అది జరిగిన 10 రోజుల్లోనే ఈయన మరణించడం జరిగింది. రిచర్డ్ ఓవర్టన్ అమెరికాలో అతిపెద్ద వయస్సు కలిగిన వ్యక్తిగా రిచర్డ్ని చెప్పుకోవచ్చు. ఇతను 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా తరపున పాల్గొన్నాడు కూడా. ఈయన 1906వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. యుక్త వయస్సు రాగానే ఈయన ఆర్మీలో చేరడం జరిగింది. ఇక ఇప్పటికీ ఈయన చాలా ధైర్యంగా కనబడుతూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఈయన తన ఇంటి డోర్లు తెరిచి కూడా పడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఈయనని ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యం. రిచర్డ్ 100 సంవత్సరాలు పూర్తి చేసినా కూడా ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇక ఇప్పటికీ కూడా ఆయన కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రిచర్డ్ తన జీవిత కాలంలో ఎన్నో అవార్డులను కూడా అందుకోవడం జరిగింది. కానీ రిచర్డ్ 2018వ సంవత్సరంలో మరణించడం జరిగింది. హెస్టర్ ఫోర్డ్ ఈమె అమెరికాలో నివసిస్తూ ఉంటుంది. ఈమె 1904వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. అమెరికాలోని అత్యంత వృద్ధ మహిళగా ఈమెని చెప్పుకోవచ్చు. ఇక ఈమె కుటుంబం కూడా ఎంతో పెద్దది. ఈమెకి మొత్తం 12 మంది పిల్లలు. ఇక వీరి ఫ్యామిలీని మొత్తం ఒక ఫ్రేమ్లో ఫోటో తీయాలంటే చాలా కష్టం. దీనిని బట్టే వీరి ఫ్యామిలీ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. స్వామి శివానంద అబుదాబి విమానాశ్రయ సిబ్బంది స్వామి శివానంద పాస్పోర్ట్ని చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకంటే పాస్పోర్ట్లో ఆయన డేట్ ఆఫ్ బర్త్ 8/8/1896గా ఉంది. కానీ అది నిజమైన డేట్ ఆఫ్ బర్తా కాదా అనేది ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ పాస్పోర్ట్ ప్రకారం చూస్తే గనక ఈయనని ప్రపంచంలోనే అతి ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇక ఆ విమానాశ్రయంలోనే ఈయన పాస్పోర్ట్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. కానీ దానిలో ఎలాంటి తప్పు దొరకలేదు. ఇక ఈ విషయమే ఇంటర్నెట్లో వైరల్ కూడా అయింది. ఈయన వయస్సు ఇంత ఉన్నా కూడా చూడటానికి ఈయన సాధారణంగానే కనిపిస్తూ ఉంటాడు. ఇక ఈయన ఎప్పుడు చూసినా యాత్రలు అంటూ తిరుగుతూనే ఉంటాడు. ఈయనకి తన చివరి అనారోగ్య సమస్య కూడా గుర్తుకు లేదు. ఒకవేళ ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా ఈయన తన సొంత పద్ధతిలోనే వైద్యం చేస్తూ ఉంటాడు. ఇంకా ఈయన ఏం చెప్పాడంటే, తన యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఈయన ఎక్కువగా పర్వతాలలోనే గడిపేవాడు. అక్కడే ఆయనకి బౌద్ధ ధర్మాన్ని అనుసరించేవారు కలవడం జరిగింది. వారే ఇతనికి ఎలా జీవించాలో నేర్పించడం జరిగింది. ఇక అప్పటి నుండి ఈయన వారు చెప్పినటువంటి నియమాలనే పాటిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా యోగా ఒక ముఖ్యమైన సాధనం అని చెప్తూ ఉంటాడు. జిరోయిమెన్ కిమూరా
ఈయనని ప్రపంచంలోనే అతి వృద్ధ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఈయన జపాన్ లో జన్మించడం జరిగింది. మొదట్లో ఈయన పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఇక రిటైర్ అయ్యాక కూడా ఈయన వ్యవసాయానికి సంబంధించిన పనులను చేస్తూ ఉండేవాడు. అలా తనకి 90 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వ్యవసాయానికి సంబంధించిన పనులను చూసుకోవడం జరిగింది. ఇక తర్వాతి కాలంలో ఈయన ఇంటికే పరిమితమయ్యాడు. ఇక ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి గల రహస్యంలో భాగంగా ఈయన ఏం చెప్పాడంటే, ఎప్పుడూ కూడా చక్కటి ఆహారాన్ని తీసుకోవాలని, అలాగే ఎల్లప్పుడూ క్రమశిక్షణగా జీవించాలని తెలపడం జరిగింది. వీటిని పాటించే ఈయన 116 సంవత్సరాలు జీవించడం జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.